దేవుని ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు వందనములు తెలియపరచుకుంటున్నాం. అలాగే దేవుని నామంలో మీకు అందరికి శుభాలు వందనాలు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి దేవుని సన్నిధినిచ్చి ఆయన వాక్యాన్ని వినటానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుందాం. ఉపవాస ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థన అనగానే ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి సంఘాలు మరి ఎన్నో విధాలుగా 40 దినాలు యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమల గురించి మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే ఆ జకరియా మరి 7:5-6 ఏమని రాసిందంటే, మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపునప్పుడు ఆ నాయందు భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నారా అని జకరయ్యతో దేవుడు మాట్లాడి ఆ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. నాయందు భక్తి కలిగే మీరు ఉపవాసం ఉంటున్నారా అని అడుగుతున్నాడు. కింద వచనంలోకి వెళ్తే, మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకొంటిరి అంటున్నాడు. రెండవదిగా, మీరు పానము చేయనప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పానము చేస్తురి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ 40 దినాలు మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు, దేనికోసం ఉపవాసం ఉంటున్నారు, మరి నిజముగా నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నారా అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెషయా ప్రవక్త ఏమని రాసినట్టే 58:4-5 ఏమని రాసిందంటే, మీరు కలహపడుచు వివాదము చేసు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు అంటున్నాడు. కాబట్టి మన ఉపవాసము ఎలాగుంటుందంటే మరి కలహములతో కూడినటువంటి ఉపవాసముగా ఉంటున్నది. వివాదముతో కూడినటువంటి ఉపవాసములు దేవునికి ఇష్టమైనవి కాదు అని సెలవిస్తూ, మీ కంఠధ్వని పరమున వినబడకుండగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమువలే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో పరుండుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు ఏంటంటే, మీరు నిజముగా ఉపవాసము నా యందు భక్తి కలిగియే ఉంటున్నారా అని అడుగుతూ ఈ మాటలు సెలవిస్తున్నారు. ఎట్టి ఉపవాసము నాకు అనుకూలమని మీరు అనుకుంటున్నారేమో, భోజనం మానేయడం వల్ల మరి నాకేమన్నా అట్టాటి ఉపవాసం ఇష్టమైనదా అన్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు నిజమైనటువంటి ఉపవాసం అనే దాని గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే కొన్ని మాటలు నేను మీకు సెలవిస్తున్నాను. యెషయా 12:12 ఏమనుందంటే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మలను రమ్మన్నవాడు ఎవరు అని సెలవిస్తున్నారు. ఎందుకు ఈ మాటలు యెషయా ప్రవక్త ద్వారా పలుకుతున్నారంటే, ఈ ఉపవాస దినములు 40 దినములు అనేక మంది ఎంతగానో మరి ఆకలితో మంచినీళ్ళు లేకుండా దేవుని మందిరంలో కూర్చొని యేసుక్రీస్తు ప్రభులు పడినటువంటి శ్రమల గురించి బాధపడుతూ అనేక రకాలుగా మరి ఎంతో చింతిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే దేవుని వాక్యము మరి ఏమని సెలవిస్తున్నదంటే, ఇట్టి ఉపవాసము నాకు ఇష్టమైనది కాదు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి ఆయనకి ఎటువంటి ఉపవాసం ఇష్టమైనది అంటే, ఈ 40 దినాల ఉపవాసాల గురించి మనము తెలుసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ 40 దినాల ఉపవాసంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మరణానికి ముందు ఆయన ఆ సిలువను ఎత్తుకొని వెళుతూ ఆ స్త్రీల వైపు తేరి చూస్తూ వాళ్ళందరితో కూడా మాట్లాడిన మాట మనకందరికీ బాగా తెలుసు. ఏమని మాట్లాడుతున్నారంటే, అమ్మ మరి నా కోసము ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అనే మాటలు జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు అనేది
యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణాన్ని గురించి మనము బాధపడాల్సిన అవసరం లేదు, కానీ వాటిని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే కాదని కాదు, కానీ ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఎవరిని గురించి మనము ఉండాలి అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఇందాక పలికినటువంటి మాటలే మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి, నా గురించి ఏడవద్దు అని సెలవిస్తున్నారు. ఎందుకంటే అది గ్రంథములో రాయబడినటువంటి మాటల ప్రకారం అది నెరవేర్చబడాలి కాబట్టి ఆ విధంగా జరుగుతుందని యేసయ్యకి తెలుసు. కాబట్టి ఈ లోకంలో మన గురించి, మన పిల్లల గురించి, మన బాగోగుల గురించి, మన ఉన్నటువంటి శ్రమలు శోధనల గురించి మనం ఈ 40 దినాలు భక్తి కలిగి ఉపవాసం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కనబడాలని పోవడం మంచిదే, కానీ ఎందుకు వెళ్ళాలి అంటే మన గురించి, మన పిల్లల గురించి, మరి మన పరిసరాలు, మన ప్రతి అవసరతల గురించి, ప్రతి అక్కరత గురించి, అనారోగ్యం గురించి, వీటన్నింటి గురించి మనము దేవుని సన్నిధిలో కనబడాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4:1-2 ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసమైన తరువాత ఆయన శోధన పొందుటకు ఆయన అరణ్యములోనికి కొనిపోబడెను అని రాయబడినది. అంటే ఈ 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్న తరువాత శోధింపబడడానికి మరి తీసుకొని వెళ్ళినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి ఆ శోధన అని మనం గమనిస్తే, ఈ లోకంలో మనకు కూడా అనేక రకములైనటువంటి శోధనలు కలుగుతున్నాయి. ఆ శోధనలు మనము జయించాలి అంటే దేవుని వాక్యము మన యందు ఉండాలి, ప్రార్థనలు మన యందు ఉండాలి, స్తుతి మన యందు ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ 40 దినాలు ఉపవాసమైన తరువాత అరణ్యములోనికి శోధింపబడుటకు కొనిపోబడెను అని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శోధన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా మరి ఎదుర్కొన్నారంటే వాక్యము ద్వారా ఆ శోధనను ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే లూకాసు వార్త 23:1 మరి చక్కని మాట ఏమని రాస్తుందంటే, మీకు శోధనలు కలగకుండా మీరు మరి మెలకు కలిగి ప్రార్థనలో ఉండండి అని సెలవిస్తున్నారు. కాబట్టి మనము కూడా ఈ శోధనలు ఎదుర్కోవాలి అంటే మన యందు ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, స్తుతి ఉండాలి, దేవుని మహిమపరిచే గుణం ఉన్నట్లయితే ఆ శోధనలు మనము ఎదుర్కోగలమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలాగే మరి మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎందుకు 40 దినాలు అయినా రాత్రి మగలు ఉపవాసం ఉండవలసి వచ్చిందంటే దేవుని మహిమను చూడడానికి ఆయన 40 దినాలు ఆ సినాయి పర్వతం మీదకెక్కి ఉపవాసం ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలలో మరి దేవుణ్ణి మహిమను మనము కూడా పొందుకోవాలని, ఆయన బలాన్ని మనం పొందుకోవాలని మనము కూడా మరి ఈ 40 దినాలు ఉపవాసం ఉన్నట్లయితే అది ఎంతో మనకి దేవుని శక్తిని, బలాన్ని, మహిమను మనము చూడగలమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలాగే మోషే మరి ఒక్కసారి 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ద్వితీయ ఉపదేశకాండము 9:18 ఆయన దేని నిమిత్తమై మరలా 40 దినాలు ఉపవాసం ఉన్నారంటే, చెడుతనము అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగము దేవునికి విరోధమైనటువంటి చెడుతనములు మరి పాపములు చేయడము వలన ఆయన మోషే మరలా 40 దినములు రాత్రి మగళ్ళు ఆయన ఉపవాసం ఉండి దేవుని దగ్గర మరి ఆ పాపములను, ఆ చెడుతనములను విసర్జించుకునేలాగున పాప క్షమాపణ కొరకు, వారి కొరకు, ప్రజల కొరకు అక్కడ మరి ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 40 దినాలు యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమ దినాలను మనము జ్ఞాపకం చేసుకోవడము తప్పు కాదు, కానీ జ్ఞాపకం చేసుకోవాలి, కానీ ఆయన చెప్పినటువంటి మాటలు మనము గుర్తుంచుకోవాలి. మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి, నా గురించి కాదని సెలవిచ్చినటువంటి మాటల ప్రకారము మనము కూడా మన కొరకు, మన పిల్లల కొరకు, మన చుట్టుపక్కల వారి కొరకు, మన బంధువుల కొరకు, మన అవసరతల కొరకు, మన అక్కరల కొరకు,
కొరకు, మన వ్యాధుల కొరకు, మన మరణకరమైనటువంటి వ్యాధుల కొరకు మనము ఈ 40 దినాలు దేవుని సన్నిధికి వెళ్ళి మరి మన పాపములు, శాపములు, చెడుతనములు అన్నింటినీ పోగొట్టుకోవడానికి కొరకు మనము దేవుని సన్నిధికి వెళ్ళి 40 దినాలు మరి దేవుని సన్నిధిలో మనము గడిపి ఉపవాస ప్రార్థనల ద్వారా అనేకమైన మేళ్ళు, దేవుని మహిమను, దేవుని బలమును, దేవుని శక్తిను, దేవుని దీవెనను, దేవుని ఆశీర్వాదాలను, దేవుని అనేకమైనటువంటి అద్భుత కార్యములను చూడడానికి మనము దేవుని సన్నిధికి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలకు వెళితే మన జీవితము ఎంతో ధన్యకరమైనదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే ఎందుకు ఈ 40 దినాలు యేసుక్రీస్తు ప్రభుల వారి మరణాన్ని గురించి మనం ఎందుకు ఇలాగ మనం ఉపవాసం ఉండకూడదు అని మరి మీరు అంటున్నారని మీరు అందరూ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది అంటే మత్తయి సువార్త 28:5-6 ఏమని సెలవిస్తున్నది అంటే, ఇక్కడ చక్కగా ఆ దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో ఉన్నాడని అక్కడ కొంతమంది స్త్రీలు సమాధిలో వెతకడానికి వచ్చారు. అలాగే మనము కూడా ప్రతి సంవత్సరము కూడా ఇలాగ 40 దినాలు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సిలువలో మరణమైపోయినాడు, ఆ సమాధిని గురించి మనం ఎంతగానో దుఃఖపడ్డము అనేది కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే ఆ స్త్రీలతో పలికినటువంటి వాటలు మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దూత అంటుంది, ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఆయన ఇక్కడ లేడు. ప్రతి సంఘములో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయాలు యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమల గురించి మనము ప్రార్థనలు చేయడం, అయ్యో ఇలా అలా అలా అని చెప్పడం కాదు. కానీ ఆయన నిజముగా సమాధిలో లేడు. ఆయన చనిపోయి ఎప్పుడూ 2000 సంవత్సరముల క్రితమే ఆయన లేపబడి ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ఉంటున్నటువంటి ప్రతి సంఘములో సభ్యులందరూ కూడా ఈ మాటలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి సంవత్సరం వెళ్ళి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఆకలితో మంచినీళ్ళు కూడా తాకకుండా అయ్యో ఏసయ్యా ఏసయ్యా అని ఆడక మాట్లాడడం కాదు. ఏసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆయన లేచి ఉన్నాడనే సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఎందుకు వెళుతున్నావు అనే మాటలు మనం ఉంచుకున్నట్లయితే అది మన కోసము, మన బిడ్డల కోసం, మన అవసరతల కోసం మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. 40 దినాలు ఉపవాసం ఉండాలి, ప్రార్థనలు చేయాలి, మన పాప శాప రోగముల నుంచి పోగొట్టుకోవడానికి 40 దినాలు మరి దేవుని మందిరానికి వెళ్ళే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మార్కు సువార్త 16:6 ఏమని రాస్తుందంటే, సిలువ వేయబడిన నజరైడగు యేసును మీరు వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్తికుడు కూడా ఇలా రాస్తున్నాడు, సిలువ వేయబడిన నజరైడైన యేసును మీరు వెతుకుతున్నారని మాకు తెలుసు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఏడవడం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమలలో మన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలు ఉన్నట్లయితే అవి మన జీవితానికి ఎంతగానో మేలుకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ మార్కు సువార్త గారు ఏమంటున్నాడంటే, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. మత్తయి సువార్తికుడు అదే మాట చెప్పాడు, మార్కు సువార్తలో కూడా ఇలాగే చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆయన సిలువను గూర్చినటువంటి మాటలు ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఇలాగ ఏడ్చి ఏడ్చి ఏడ్చి, యేసయ్యా నా కోసం కాదు మన కోసము
ఆయన శిలువ మరణాన్ని పొందాడనే విషయం మనం తెలుసుకోవాలి. అయితే మన కోసము, మన బిడ్డల కోసము, మన భర్త భార్యలు కుటుంబాల కోసము, మన అనారోగ్యం కోసం, మన ఆర్థిక సహాయం కోసం అన్ని విషయంలో మనము దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనల నుండి దేవుని సహాయాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలాగే లూకా సువార్త 24:5-6 ఏమని రాసిందంటే, వారు భయపడి ముఖములు నేలను మోపుచుండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. లూకా సువార్తికుడు రాస్తున్నాడు చక్కని మాట. వారందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళి తలలు మోకాళ్ళ మధ్యలో ఉంచి మరి వాళ్ళు ఏడుస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి దేవుని దూతలు ఏమని సెలవిస్తున్నట్టే, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా మనము అర్థం చేసుకోవాలి. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 2000 సంవత్సరముల క్రితం ఆయన సమాధిని జయించినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి మనము ఈ 40 దినాలు ప్రతి సంఘములో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు శ్రమలు అనుభవించాడన్న విషయమే మనం బాధపడుతూ ఉంటాము. మరి ఉపవాసాలు ఉంటున్నాం, కానీ మన జీవితాలలో, మన కుటుంబాలలో మన బిడ్డలు ఎలాగున్నారు, మన భార్యలు ఎలాగున్నారు, భర్తలు ఎలాగున్నారు, బంధువులు ఎలాగున్నారు, స్నేహితులు ఎలాగున్నారు, అలాగే మన కష్టాలు ఎలాగున్నాయి, మన శ్రమలు ఎలాగున్నాయి, మన అవసరతలు ఎలాగున్నాయి, వాటిని గురించి మనము ఉపవాసం ఉండి తెలుసుకున్నట్లయితే అది ఎంతో మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ లూకా సువార్తికుడు కూడా అంటున్నాడు, మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన లేచాడు, 3వ దినమున లేచాడు, 2000 సంవత్సరముల క్రితం ఆయన లేచి లోకాన్ని జయించాడు, సమాధిని జయించాడు, మనకి జయాన్ని అనుగ్రహించాడు. అలాంటి ఆయనని మరలా మనం వెళ్ళి మరి మందిరాలలో యేసయ్యను గురించి ఏడవడము చాలా పొరపాటని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే దేవుని వాక్యే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన గురించి, మన బిడ్డల గురించి మనము ఉపవాస ప్రార్థనల నుండి ఏదైతే అవసరం ఉన్నదో, బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్యల కోసం, బంధువుల కొరకు, స్నేహితుల కోసం, ఉద్యోగాల కొరకు, మరి వివాహాల కొరకు, మరి అంటే అనారోగ్యాల కొరకు మనము ఎందుకు మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాస ప్రార్థన ద్వారా మన జయాన్ని పొందుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి సజీవుడైన వారిని మరి మీరు మృతుల్లో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 సువార్తికులు ఈ విధంగా తెలియపరుస్తున్నారు. 4వ సువార్తికుడు కూడా యోహన్ సువార్త 20:15 అంటాడు, యేసుక్రీస్తు ప్రభులు వారే స్వయముగా మరి అక్కడ వచ్చినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఏంటా మాట? యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎందుకు ఏడ్చుచున్నావు? యేసయ్యే స్వయముగా ఆ మృతుల దగ్గరకు వచ్చినటువంటి వారితో, ఆ గృహలోనికి యేసయ్యను దాచిపెట్టినటువంటి, యేసయ్య సమాధి చేయబడినటువంటి ఆ స్థలము దగ్గరికి వచ్చి అటువంటి వారితో యేసయ్య మాట్లాడుతున్నాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? దేవు యేసయ్య కూడా అడుగుతున్నాడు, మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు? నేను శ్రమ పడవలసిన దినము, విత్తనము భూమిలో పడితే కానీ అది మొలక వెత్తదు, కాబట్టి నా గురించి మీరు ఏడవలసిన అవసరం లేదు. మరి ఎవరి గురించి ఏడవాలి? మీ గురించి, మీ బిడ్డల గురించి, మీ అవసరతల గురించి మీరు ఏడవండి, ఉపవాసాలు ఉండండి, ప్రార్థనలు చేయండి. దేవుని వాక్యం సెలవిస్తున్నది. యేసయ్య అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నా గురించి ఏడవద్దు. మరి చూడండి, ఎవరిని వెతుకుతున్నావని ఆమెను అడగగా అంటున్నాడు. ఎవరిని వెతుకుతున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఈ దినము సంఘాలలో అనేక మంది ఉపవాస ప్రార్థనలు, యేసయ్య సెలవు, మరి శ్రమ దినాలను మనము జ్ఞాపకం చేసుకోవాలని మందిరాలకు పరుగు పరుగున వెళుతున్నావు. మంచిదే కాదని నేను అనడం లేదు, జ్ఞాపకం చేసుకోవడం మంచిదే కాదని నేను అనడం లేదు, కానీ యేసయ్య అన్న మాటలు మనము జ్ఞాపకం చే, ఎందుకు ఏడుస్తున్నావు? యేసయ్య కోసం నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు, నీకోసము, నీ బిడ్డల కోసము, నీ అవసరతల కోసం ఏడు, నీ పాపశాప రోగముల కోసం ఏడు. అవన్నిటి నుంచి 40 దినాలు ఉపవాసం ప్రార్థనలో ఎన్నో మేలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సంగతి తెలుసుకొని దేవుడి సన్నిధికి పరుగు పరుగున వెళ్ళేవారముగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ మరి యోహోన్ సువార్త కూడా చక్కగా రాస్తున్నాడు. యేసు అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుచున్నావు,
ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా ఆమె ఆయన చూచి తోటమాల అనుకునేను అంటున్నాడు. నేను మరి ఆమె పలికినటువంటి మంచి సాక్ష్యకరమైనటువంటి మాటలు ఇక్కడ మనము జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటి అంటే చూడండి 18వ వచనం యోహాను సువార్త 20:15 మనం ఇందాక చదువుకున్నాం. ఇప్పుడు 18వ వచనంలో ఆమె యేసయ్యను గురించి సాక్ష్యము పలుకుతుంది. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు నేను మనము కూడా ఈ లోకములో దేవుని వాక్యాన్ని తెలియనటువంటి వారికి నీవు నేను మనము సాక్షిగా ఉండాలి. ఎందుకంటే అక్కడ చనిపోయాడు మేము పోయి ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలని అనుకుని దేవుని మందిరానికి వెళ్ళడం కాదు. ఈ శుభవచనాన్ని మనం అందరం కూడా ఈ లోకానికి చాటించే వరముగా ఉండాలి. ఏంటి ఆ శుభవచనం? నేను యేసయ్యను చూచాను, యేసయ్య నాతో మాట్లాడాడు అనే సాక్ష్యము నీవు నేను మనము అనేక మందికి తెలియనటువంటి వారికి తెలియజేసే సువార్తగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదువుకున్న 18వ వచనము మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు నేను మనము కూడా తెలియనటువంటి వారికి ఈ శుభ వర్తమానాన్ని మనం తెలియపరచాలి. యేసయ్యని నేను ప్రభువును చూచి తిని. దేవునికి స్తోత్రం. ఈ మంచి నమ్మకమైన విశ్వాసము కలిగినటువంటి మాటలు మన నోట్ల నుంచి మన హృదయంలో నుంచి రావాలి. అనేక మంది ఆ మాటలు నమ్మాలి, అనేక మంది దేవుని విశ్వసించాలి, అనేక మంది దేవునికి దగ్గరికి మరి పరుగు పరుగున వచ్చేవరముగా ఉండాలి. ఆ సువార్తను విని యేసయ్యను నేను చూచాననే సాక్ష్యము మనము పలికే వరముగా ఉండాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడ మగ్ధలేని మరియ వచ్చి తోటి వారితో ఆమె సెలవిచ్చినటువంటి మాట, నేను ప్రభువును చూచి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. దేవునికి స్తోత్రం. ఆయన నాతో మాట్లాడినని శిష్యులందరికీ కూడా తెలియపరిచినట్లుగా చూస్తున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సువార్తను మరి నీవు నేను మనము కూడా ఈ 40 దినాలు ఈ నమ్మకమైన విశ్వాసము కలిగినటువంటి మాటలు నీవు నేను మనము కూడా పలికే వారముగా ఉండాలి. మగ్ధలేని మరియ వచ్చి ఆ శిష్యులందరితో చెప్తుంది ఏమంటే, నేను ప్రభువును చూచితేనే. ఇదే మనము పలకాల్సినటువంటి మాట. మనము యేసయ్య 2000 సంవత్సరముల క్రితం ఆయన లేచి ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నాతో ఉంటున్నాడు. కాబట్టి ఆ మాటలు మనము మరి ఆ సువార్తగా మనము ప్రకటించే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుభ వర్తమానము నీవు నేను మనము దేవుని వాక్యము తెలియనటువంటి వారికి తెలియపరిచి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించే వారిలో నీవు నేను మనం ఉండాలని ఈ బ్లెస్సింగ్ టీవీ ద్వారా మనమందరము ఈ శుభవర్తమానాన్ని తెలుసుకొని 2000 సంవత్సరముల క్రితమే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు లేచాడు, సమాధిని గెలిచి లేచాడు. కాబట్టి ఆ నమ్మకమైన మాటలు, విశ్వాసం కలిగినటువంటి మాటల ద్వారా అనేక వేల లక్షల కోట్ల మంది రక్షింపడటం సహాయం దయచేయాలని ఉద్దేశంతో ఈ బ్లెస్సింగ్ టీవీ ద్వారా ఈ శుభవర్తమానాన్ని మీకు అందరికీ తెలియపరుస్తున్నారనేది దేవుని పేరిట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా స్తోత్రం నాయనా, పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో బ్లెస్సింగ్ టీవీ ద్వారా పలికినటువంటి ఈ శుభవర్తమానాన్ని నాయన అనేక వేల లక్షల కోట్ల మంది విని, అనేక మంది నాయన నమ్మి విశ్వసించి, అనేక మంది మీ వైపు తిరుగుటకు సహాయం దయచేసినందుకు మీకు స్తోత్రాలు వందనాలు తెలియపరచుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారందరూ హృదయాలు ఈరికట్టి ఫలింపు చేయమని వేడుకొనొచ్చు. ఆయన ఎవరైనా ఈ టీవీలకు సహాయం చేయాలని ఆశ కలిగినటువంటి బిడ్డలు నాయన సహాయం దయచేయటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృప, పరిశుద్ధాత్మని అన్యన్య సహవాసము వాక్యమైన ప్రతి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు ఈ వాక్యము ఎవరికైతే నచ్చిందో, నచ్చినటువంటి వారు ఈ కింది ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, కోరినట్లయితే తప్పక వారి కోసము ఎప్పుడైనా సరే ప్రార్థన చేయడానికి మేము ఇష్టపడుతున్నాం.
పాస్టర్ డేవిడ్ సురేష్ కుమార్ హైదరాబాద్, మరి ఏశ్రవ్ నగర్ ఈసీఎల్ దగ్గర. ఈ అడ్రస్కు మరి నంబర్ వచ్చి 9704888507, అలాగే మరి 9640103316. ఈ రెండు నెంబర్లకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినట్లయితే తప్పక వారికి మా ప్రార్థనలు సహవాసం అందిస్తామని దేవుని పేరిట మనవి చేస్తున్నా. దేవునికి వందనాలు, మీకు అందరికి వందనాలు. ఆమేన్.